హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఓ బ్రాండ్ ఉంటుంది ఇదివరకెన్నడూ కూడా లోకేష్ సినిమాల మీద ట్రోలింగ్ జరగలేదు ఖైదీ విక్రమ్ ఇలా అన్ని కూడా బ్లాక్ బస్టర్ ఇట్లయ్యాయి వాటి మీద నెగిటివ్ కామెంట్లు కూడా కనిపించలేదు కానీ లియో మీద ముందు నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది విజయ్ పోస్టర్లను చూసి అందరూ పెదవి విరిచారు ఏ పోస్టర్ కూడా బాగాలేదని ట్రోలింగ్ చేశారు ఇక ట్రైలర్తో అంచనాలను పెంచాలని చూశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కానీ అది కూడా విఫలమైంది లియో ట్రైలర్ను చూసి నెటిజన్లు ఒక్కో షాట్ను అనలైజ్ చేయడం ప్రారంభించారు ట్రైలర్ చూసిన నెటిజన్లు హాలీవుడ్ మూవీని కాపీ కొట్టేశాడని కథ కూడా అలానే ఉందని యాక్షన్ సీక్వెన్స్ కూడా అలానే ఉన్నాయని అంటున్నారు ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా కొత్తగా ఏమీ లేదని ఇదివరకు సినిమాల్లో చూసినట్టుగానే ఉందని ట్రోల్ చేయడం ప్రారంభించారు దీంతో మొదటిసారిగా లోకేష్ కనకరాజు సినిమాల మీద ఈ రేంజ్లో ట్రోల్స్ వచ్చినట్టు అయింది తాజాగా లోకేష్ కనకరాజు ఓ హింట్ ఇచ్చాడు ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎవ్వరు ఊహించని ఓ సర్ప్రైజ్ ఉంది బయటకు చెప్పని ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది అదేంటో ఇంకో పది రోజుల్లో తెలుస్తుందని చెప్పేశాడు ఈ మాటలు ఇప్పుడు నెటింట్లో హాట్ టాపిక్ అయ్యాయి అయితే ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా రామ్ దే అని మెగా పవర్ స్టార్ చివర్లో ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకో పది రోజులు ఆగాల్సిందే దసరాకు బాలయ్య భగవంత్ కేసరి కన్నడ శివన్న గోస్ట్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు విజయ్ లియోలు బరిలోకి దిగబోతున్నాయి మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని సినిమాలకు మంచి డిమాండ్ ఉంది ఈ నాలుగింట్లో బాలయ్య రవితేజలవి స్ట్రైట్ సినిమాలు కాగా మిగతా రెండు సినిమాలు డబ్బింగ్ రూపంలో రాబోతున్నాయి